యోనా గ్రంథం పది వచనం అందరం కలిసి చదువుకుందాం యోనా గ్రంథం అధ్యాయం పదో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను దేవుడు వారిని నాశనం చేస్తాడు అని భక్తుడు ఆశపడ్డాడు భక్తుడు అనుకున్నాడు ఏ విధమైనా సరే ఈ యొక్క నినివే మహాపట్టణాన్ని దేవుడు నాశనం చేస్తుంటే నేను చూడబోతాను అని అనుకున్నాడు ఆయన అనుకున్నదొకటి అయితే జరిగింది ఇంకొకటి చాలాసార్లు అనుకుంటావు కదా అయ్యో నేను అందులా అనుకున్నానండి అలా అవుతుందని అనుకున్నానండి అలా ఎప్పుడు రాలేదండి జీవితం మీద చాలా అసహ్యం వేస్తుందండి రీసెంట్గా బ్రదర్ అంటున్నాడు బ్రదర్ ఎలాంటి భార్య కావాలని కోరుకున్నాను బ్రదర్ మా అమ్మలాగా వండి పెట్టాలని కోరుకున్నాను బ్రదర్ కానీ నా సతీమణి వచ్చింది అసలు వంట ఓనమాలు కూడా రావదండి దానికంటే ఆ స్విగ్గీ జొమాటోల మీద బతకడం బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకు చేసుకున్నానా అని ఈరోజు విషాదం ఏంటంటే నువ్వు ఇలా ఉండాలి అమ్మలాగా వండి పెట్టాలి ఆ తాతలాగా అనుకోగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలని పాపం ఎన్నో కలలు కన్నావేమో కలల మెడలన్నీ పేక మెడల కూలిపోయాయేమో అయ్యో ఈ జాబ్ వస్తుంది అని ఆశపడ్డాను దేవుడు ఈ ప్లాన్ వేసాడు నా గురించి అనుకున్నాను అయ్యో జాబ్ రాకపోగా ఇదేంటండి ఎక్కడో స్టార్ట్ అయినా లైఫ్ ఎక్కడికో వెళ్ళింది బాధపడుతున్నావా దేవుడి వాక్యాన్ని కొరకే సిద్ధపరచున్నాడు అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అయితే ఇఫ్ ఎక్స్పెక్టేషన్స్ హావెంట్ బీన్ టర్న్ ఇన్ టు రియాలిటీ ఇఫ్ దెర్ ఇస్ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ దిస్ టూ డోంట్ వరీ లెట్ మీ ఎంకరేజ్ యూ డోంట్ బీ ఫ్రస్ట్రేటెడ్ సరే ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి వెళ్ళిపోయి చివరికి ఏమొచ్చిందో చూద్దాం యోనా గ్రంథం నాలుగో అత్యం మొదటి వచ్చినాం యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని మొదటి కోపం ఎవరి మీద అంటున్నాడు యహోవా కోపం అంతా దేవుని మీద ఈరోజు దేవుని మీద కోపడుతున్నావా వారము మనుషుల మీద కోపం చూసాం ఈరోజు దేవుని మీద కోపం అవునండి వాస్తవంగా నాకు దేవుని మీద చాలా కోపం ఉందంటున్నావా ఈ వాక్యం దేవుడు నీ కొరకే సిద్ధపరిచిపెట్టాడు నీతోనే మాట్లాడ నాశపడుతున్నాడు అవునండి దేవుని మీద కోపడపోతే ఎవరి మీద కోపడాలి దేవుడే ఇలా చేస్తే కోపం మరి దేవుని మీద కాకపోతే ఇంకెవరి మీద వస్తుందండి మాది ఈరోజు దేవునికి కోపడుతున్నావా దేవుని మీద నీ కోపం కట్టలు దించుకొని వస్తుందా ఎలాగైనా సరే నేను దేవుని క్షమించను ఐ కాంట్ ఫర్ గివ్ గాడ్ ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులను సునామీలో కోల్పోయినప్పుడు ప్రతిరోజు సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో మట్టి తీసుకొని ఆ సముద్రం మీద కోపంతో మట్టి శ్రేస్తూ ఓ సముద్రమా నేను నేను క్షమించను నా తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నామని ఇసుక తీసి సముద్రంలో పడేస్తున్నాడంట ఏమవుతుంది సముద్రానికి ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావు దేవుడి మీద నీ కోపాన్ని వెళ్ళగక్కాలని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు నీ బాధను అర్థం చేసుకున్నాడు దేవుడు కోప్పపడట్లేదు నీ మీద రండి వాస్తవంగా చూస్తాం అందరం కలిసి నాలుగో వచ్చంలో ఈయన కోప్పతా ఉంటే దేవుడు మాట అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా నువ్వు నా మీద కోపడుతున్నావయ్యా యోబో నువ్వు కోపించేది కరెక్టేనా ఈయనంటాడు తొమ్మిదం అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించిన న్యాయమే ఈ సొర చెట్టు పుట్టించావు పుట్టించిన సొర చెట్టును ఎండిపోదట చేశావు నాకు నీ మీద నిన్ను క్షమించలేను దేవా నీ మీద నా కోపం వస్తుంది దేవుడు అనేవాడు ఉంటే అని స్టార్ట్ చేసి మంతా ఫిల్ ద బ్లాంక్స్ అంతా రాసి ఎస్సే రెటింగ్ ఫినిష్ చేసుకొని లాస్ట్కి ఇట్లు అని రాస్తున్నావా అలాగే రాశాడు యోనా నాకు ఎంత కోపం అంటే చచ్చిపోయిన కోపం వస్తుంది ఇంకా ముందుకెళ్ళంటాడు పదవచనంలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు కోపపడుతున్నావా అనుకుంది జరగట్లేదా మొదటి కారణాన్ని మొదటి సమస్యకు పరిష్కారాన్ని సమస్యకు మొదటి పరిష్కారాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా కలిసి చూద్దాం అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈశ్వర చెట్టు విషయంలో నీవు విచారపడుట విచారపడుచున్నావే ఈ న్యాయమేనా సృష్టికర్త మీద నిర్మాణకుడి మీద యోనా కోపడుతుంటే యోన జ్ఞానోదయం కలగాలని యోన కనీసం అర్థం చేసుకుంటాడని కోపంలో ఉన్న యోనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుని మీద ఆవేశాన్ని వెళ్ళగక్తున్నావేమో నాకు దేవుని మీద ఆవేశం ఉంది ఉంది పెట్టుకో దాని జవాబు చూద్దాం కొన్ని నిమిషాల్లో ఈరోజు దేవుని మీద కోపం ఉంటే మొదటి మాట ప్రభు అంటున్నాడు ఓ యోన నువ్వు ఈ సొర చెట్టును తయారు చేసావా చేయలేదు నీళ్లు పోసావా పోయలేదు నాటావా నాటలేదు అది అలా పుట్టింది పెరిగింది పెంచిన వాడిని నేను పుట్టించింది నేను ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను కూడా పుట్టించింది నేనే తయారు చేసింది నేనే పిలుచుకుంది నేనే పంపించింది నేనే సమస్తము కూడా నేనే చేస్తే ఈరోజు నువ్వు అంటున్నావు కోపపడతాను ఇది నా జన్మ హక్ అంటున్నావు ప్రేమిత్రమా ఒక మాట ఆలోచిస్తే నువ్వు ఎందుకు దేవుణ్ణి కోపం చూపిస్తున్నావు తెలుసా మొదటి కారణం ఏంటి అంటే దేవుని ప్రణాళికను నీ సృష్టికర్త ప్రణాళికను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు వెన్ యూ డౌట్ గాట్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ యు విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ దేవుడిని పట్ల కలిగిన ప్రణాళికలను అర్థం చేసుకోకపోతే దేవుని జ్ఞానాన్ని నువ్వు అపార్థం చేసుకుంటే నీ కోపం వస్తుంది ఈరోజు దేవుని జ్ఞానాన్ని అపార్థం చేసుకుంటున్నావా అందుకొరకే అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి అంటే దేవుడు ఇంకొకటి చేస్తున్నాడంటే దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే నువ్వు కంగారు పడవు అందుకొరికి వాస్తవంగా బైబిల్లో చూస్తే ఎషాయా భక్తుడు యాభై అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు అందరం కలిసి చదువు బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ బస్ ఎయిట్ అండ్ నైన్ ప్రభు అంటున్న మాట చూడండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నువ్వు అనుకుంది ఒకటి జరిగింది ఇంకోటి నీ తలంపులు నా తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాకు నీ ప్లాన్స్ వేరయ్యా కానీ నేనేసిన ప్లాన్స్ వేరు నీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు నువ్వేసుకున్న రోడ్ వేరు నేను నీ కొరకు ప్లాన్ చేసిన రోడ్ వేరు నేను ఆలోచించింది నువ్వు ఆలోచించింది రెండు మ్యాచ్ కాకపోయేసరికి ఫ్రస్ట్రేట్ అవుతున్నావా తొమ్మిది అంటాడు ఆయన ప్రణాళిక ఆయన జ్ఞానం సృష్టికర్త నిర్మాణకు నీ పట్ల కలిగిన ఉన్నత ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవో తొమ్మిది అందరం కలిసి చదువుదాం చాలాసార్లు ఈ మాట మర్చిపోతున్నావేమో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు యోనాతో అంటున్నాడు కోపటి న్యాయమాని సృష్టికర్త ఆయన తయారు చేసిన సొర చెట్టుతోనే మాట్లాడిపించాలని ప్రయత్నిస్తున్నాడు చూడండి తొమ్మిదో చందం కదా చూద్దాం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే బాగా వినండి మీ మార్గముల కంటే వేసుకున్న త్రోవల కంటే మీ తలంపుల కంటే మీ మార్గముల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఎంత మంచి మాట కదండి చాలాసార్లు నువ్వు ప్లాన్లు వేసుకున్నావేమో నా జీవితం ఇలా ఉండాలి ఈ కోర్స్ చేసుకోవాలి ఈ ఎగ్జామ్ రాయాలి ఇలా పెళ్ళి చేసుకోవాలి ఇలా ఇల్లు కట్టుకోవాలి ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వాలి ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసి ఉన్నావేమో రబ అంటున్నాడు నువ్వు వేసుకున్న ప్లాన్స్ కంటే నా ప్లాన్స్ ఉన్నతమైనవి నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి నీ తలంపుల కంటే నా తలంపులు హెచ్చైనవి నీ మార్గముల కంటే నా మార్గము ఉన్నతమైనవయ్యా భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా నేను ప్లాన్ చేస్తాను నీ లైఫ్ని నేను నీ శిల్పిని నేను నీ నిర్మాణకుడును నేను సృష్టికర్తాను ఏ వాక్యం పంచుకుంటే నీ చిత్తం ప్రవ్వ నాతో మాట్లాడని ప్రార్థిస్తూ రాగా అర్ధరాత్రి నన్ను కలవ పెడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు నా దైనందిక భాగంలో నుండి తొంభై రెండో కీర్తన ఐదు ఆరు అందుకొరకు ఈ వాక్యాన్ని ఈ విధంగా బయలుపరచాలని ఆశపడుతున్నాను దేవుడు నన్ను నాతో మాట్లాడిన మాటలే పంచుకోవాలని ఆశపడ ఖచ్చితంగా దేవుడు ఎవరితోనో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనేది నిస్సందేహంగా ఇది వాక్సత్యం తొంభై రెండో కీర్తన ఐదు వచనాలు యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు గంభీరమైన దేవుని ఆలోచనలు ఆరోచన చౌదాం అందరం కలిసి పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు బాగా అర్థం చేసుకుందాం ఎందుకు నువ్వు దేవుని జ్ఞానాన్ని నమ్మాలి ఎందుకు నువ్వు దేవుని జ్ఞానాన్ని నమ్మాలి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఐదవ వచ్చరానికి వస్తాం తొంభై రెండో కీర్తన చాలాసార్లు మర్చిపోతున్న సత్యనప్రభు జ్ఞాపకం చేస్తే యహోవా నీ కార్యం ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరమైనవి మనిషి ఆలోచనలతో పోలిస్తే దేవుడిని పట్ల కలిగిన ఆలోచనలు గంభీరమైన ఆలోచనలు ఏడవ వచ్చినాన్ని చూస్తే ఆరవచనం చూస్తే పశుప్రాయులు వాటిని గ్రహింపరయ్యా అవివేకులు దాన్ని వివేచించలేరు ఆలోచించేంత స్టామినా లేదు అంటావు కదా ఏం బాగుందని జీవితం చేశాడు పెద్ద ప్లాన్లు బాగున్నాయి అంటారు మీరు దేవుడు నా పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాయంటారు అసలు కలిగి ఉంటే మరి ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని ప్రశ్నిస్తున్నావా కొన్నిసార్లు చిన్న ఎల్కేజీ పిల్లోడు ప్రశ్నిస్తే పిహెచ్డి జవాబులు చెప్పలేము చెప్తే కూడా అర్థం కాదు వాడికి అందుకో ప్రభుత్వ నేను చేయనది మీకు ఇప్పుడు తెలియదు ఇక మీద తెలుసుకుంటారు యోనా ప్రణాళికలు దేవుని ప్రణాళికలు ఒక్కసారి ఆలోచిస్తాం ఇలా ఉంటాయండి కొన్నిసార్లు మనం వేసుకునే ప్లాన్లు అప్పటికి అప్పటికీ ప్లాన్లు వేస్తాం మరి దేవుని ప్లాన్లు ఆయన జ్ఞానం ఎంత ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం ఒక్కసారి అందరం కలిసి యోనా గ్రంథము నాలుగవ అధ్యాయం ఐదవ వచనం యోబు ప్లాన్ ఏంటండి యోబు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు ఏమి జరగాలి అని ఆశపడ్డాడు ఐదవ వచనం అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చడ పందిలి ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడను కూర్చుని ఉండగా ఈయనేంటంటే సినిమా చూడాలని నాశపడ్డాడు మనకు కూడా కదండి ఈయన వెళ్ళి కొండ మీద కూర్చున్నాడట సముద్ర తీరం పట్టణం చూస్తున్నాడు ఓడలు వస్తున్నాయి పోతున్నాయి సముద్ర తీరం అంతా చూస్తున్నాడు ఈయన ఆశించింది ఏంటంటే ఈయన ఆశపడింది ఏంటంటే నినివే పట్టణాన్ని దేవుడు ముక్కలు ముక్కలు నాశనం చేస్తూ ఉంటే చూసి తరించాలి అని ఆశపడ్డాడు బాగా వినండి ప్రేమిత్రమా ఇదే కదా పైసాచికి ఆనందం మనిషికి కొన్నిసార్లు చిన్నప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు సినిమాలు వేసేవారు నాకు అర్థమయ్యేది కాదు పడుకుందాం అనుకుంటేమో ఆ శబ్దాలు గుద్దుతున్నట్లు తంతున్నట్లు ఆ విలన్ విలన్ని హీరో చేజ్ చేస్తుంటాడు చేజ్ చేస్తూ ఉంటే విలన్ పారిపోతూ ఆ విలన్ ఏమో హీరోని చేసి చేస్తూ లాస్ట్కి ఫైటింగ్ చేసి లాస్ట్కి విలన్ని హీరో మొత్తం అంతా పాడు చేస్తాడు ఇది ఏ స్టోరీలో కామన్ కదా నాకు అనిపించేది ఇంత ఇంత వైలెన్స్ పెట్టాలా అంటే మనిషికి ఆ పైసాచికి ఆనందం ఏంటంటే దుష్టుడు దుర్మార్గుడు చచ్చిపోతే నాష్టం అయిపోతే అది చూసి సంతోషపడతాడు అదొక సాటిస్ఫాక్షన్ నేను అనుకున్నాను యో యోనాకే ఉంది చదువుతుంటే పోయి కూర్చొని చూస్తున్నాడు ఆహా ఇప్పుడు ఎలా సీన్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ కూడా తక్కువ అంతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తక్కువ ఇప్పుడు నేనేమే పట్టణం నాష్టం అవుతా ఉండే చూసి తరించాలా ఆడ కూర్చున్నాడు సీన్ ఇంకా స్టార్ట్ కాలేదు ఫైటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు నాష్టం ఇంకా స్టార్ట్ కాలేదు అయ్యో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అనుకుంటే ఈయన అయిపోతున్నాడు ఇక్కడ ఎందుకంటే దేవుడు ఏం కూడా స్టోరీలు ఒక్కటి కూడా మూవ్ మూవ్ అవ్వట్లేదు కథలో ఏది కూడా ముందుకు జరగట్లేదు దేవుడు నాష్టం చేయట్లేదు అయ్యో నాష్టం చేయాలని చూస్తున్నా ఎందుకు చేయట్లేదు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ఏంటి ఇంకా ఏమి చేస్తలేదు దేవుడు ఏంటి అని రివిత్రమ్మా పో ఈయన చేసిన వర్తమానం ఏంటి పెద్ద వ ప్రసంగి కూడా అంటే ఆయన తప్పు పట్టట్లేదు చెప్పాలంటే అన్నిటికంటే మన భాషలో వర్స్ట్ మెసేజ్ చెప్పింది ఎవరంటే యోనానే అండి ఆ మెసేజ్కి ఇంట్రడక్షన్ లేదు ఆ మెసేజ్కి పాయింట్ లేదు ఆ మెసేజ్కి సెవెన్ పాయింట్స్ అసలే లేవు ఆ మెసేజ్కి స్టోరీ లైన్ లేదు ఆ మెసేజ్కి ఏమీ లేదండి ఏం చెప్పాడు మెసేజ్ ఏం చెప్పాడు మెసేజ్ రెండు చూద్దాం యోన గ్రంథం నాలుగు మూడో అధ్యాయం యోనా గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించి సంచరించు నేను చెప్పిన మెసేజ్ చూడండి ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగును అంతే నలభై రోజుల్లో స్టోరీ కథం ఫార్టీ డేస్లో మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఫార్టీ డేస్లో నినివే పట్టణం నాశనం చేస్తారు దేవుడు ఫార్టీ డేస్లో నాశనం ఇంతే అండి చెప్పింది అంత చిన్న మెసేజ్ చెప్తే ఇంట్రొడక్షన్ లేదు క్లోజింగ్ లేదు పాయింట్ లేదు అసలు కనీసం కనీసం లింక్ లేదు ఏమి లేదు ఒకటే మాట నలభై రోజులు నియోజకవా దేవుడు నాశనం చేస్తారని చెప్తే వణికిపోతున్నారు కంగారు పడిపోతున్నారు లబో దిబో అని హృదయాలు కొట్టుకుంటారు రొమ్ము బాదుకుంటున్నారు చివరికి వారు గోనె సంచి తట్టు కట్టుకొని ఏడ్చి చివరికి జంతువులతో పాటు రాజు నుంచి పక్కిరోని దాకా అందరూ కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు అయ్యా మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని క్షమించి అని ప్రాణం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎంత గొప్ప అద్భుతం అంటే ఈయన ఆశించిందేమో ఆ పట్టణం నాశనం కావాలని చెప్పిందేమో ఒక సామాన్య వర్తమానం ఈ వర్తమానానికి దేవుడు ఒక సంచలనాత్మక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు విషాదం ఏంటంటే ఈ యోబు ఈ యొక్క యోనా ప్రకారము ఆయన ఆశించింది ఏంటంటే నినివే పట్టణం నాశనం కావాలని ఆశపడ్డాడు మరి దేవుడు ప్లాన్ చేసింది ఏంటి దేవుని ప్లాన్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి బాగా వినండి యోనా ప్లాన్ ఒక పక్కన పెడదాం ఆయన ప్లాన్ ఏంటి నేనువే పట్టణం నాశనం అయిపోవాలి సరే ఈయన చెప్పాడు నాశనం అయిపోయిందండి చరిత్రలో ఏమన్నా రాసేవాళ్ళు ఏమి రాసేవాళ్ళు కాదు ఏమి రాసేవాళ్ళు కాదు వాక్యం చెప్పాడండి నేను పట్టణ నాశనమైంది ఇంకేముందాడా చాలామంది ప్రవక్తలు చెప్పారు చెప్పినట్టు జరిగింది ఓ యోనాకేదో పెద్ద స్టేటస్ ఇచ్చేవాడా ఎవరిచ్చేవాళ్ళు కాదు యోనా అది కావాలని కోరుకున్నాడు కొన్నిసార్లు మన ప్రణాఖలు ఎంత సిల్లిగా ఉంటాయంటే వీళ్ళు నాశం అయిపోవాలి ఇది జరగలేదు దేవుడు అయ్యో అది జరగలేదు అయ్యో ఇది కాలేదని ఇప్పుడు ఆలోచిద్దాం దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవి దేవుని ప్రణాళికలు ఎంత ముగ్ధ మనోహరమైనవి దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో దేవుడు యోనా పట్ల కలిగిన ప్రణాళికలు అంత ఉన్నతమైనవి ఒక్కసారి ఒక్కసారి చూస్తే దేవుడు యోన పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి యోనాని అతి చిన్న వర్తమానానికి ఉజ్జీవ ప్రసంగికుడుగా చరిత్ర పుట్టల్లో సువర్ణక్షరాలతో రాయాలని దేవుడు ఆశపడ్డాడు ఒక వ్యక్తి వాక్పరిచర్య చేస్తే ఒకే లైన్లో ఒకే లైన్లో నలభై దినాల్లో మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాను ఒక మాట చెప్తే పట్టణాలు పట్టణాలు నినివే పట్టణం అంత ఆ దేశ వాణిజ్య రాజధాని ఒక్కసారి కుప్ప కుప్పలుగా దేవుని యొక్క పాదల చెంత పడి పశ్చాత్తాపడాలనేది దేవుని ప్రణాళిక ఒక ఉద్యీవ ప్రసంగికుని ఈ యోనా చరిత్రలో యోనా పేరు ప్రక్క రాయాలని ఆశపడ్డాడు బైబిల్లోనే ఒక్కసారి ప్రసంగిస్తే లక్ష ఇరవై వేల మంది మారు మనసు పొందిన అతి బలమైన శక్తివంతమైన ప్రవక్తగా దేవుడు రాయాలని ఉన్నతమైన ప్రణాళికలుగానే ఉన్నాడు ఈ యొక్క యోనాతోనే దేవుడు తన జీవితాన్ని యోనాతోనే కంపేర్ చేసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు లెట్ మీ వన్స్ అగైన్ ఎంకరేజ్ యూ యూ ఫీల్ యూ రియాక్ట్ టూ మచ్ ఫర్ వెరీ సిలీ థింగ్స్ మళ్ళీ వెనకల్ తిరిగి చూస్తే నీకే అనిపిస్తుంది అయ్యో ఇంత ఇప్పుడు యోన అడిగితే యోన అంటాడు అయ్యో దేవా ఇంత ప్లాన్స్ ఉన్నాయా నా మీద నీకు సారీ ప్రభా నీ ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే నీ జ్ఞానాన్ని శంకించాను వాడు బహుశా ఇప్పుడు యోన గ్రంథం ఐదు ఆరు ఏడు అధ్యాయులుగా రాయమని చెప్తే యోన అదే రాసేవాడు అయ్యా నేను క్షమించేతులు చేతులు చోడి క్షమాపడుతున్నాను దేవు జ్ఞానాన్ని ఎప్పుడు ప్రశ్నించొద్దు దేవుని మీద ఎప్పుడు కోపడద్దు ఆయన ప్రణాళికలు నీ జీతం పట్ల ఉన్నతమైనవి అంతే దాట్స్ ఎట్ ముందుకు వెళ్దాం ఒకసారి ఆలోచిస్తే రెండో సత్యాన్ని చూసి నేటి వర్తమానాన్ని ముగించుకుందాం యోనా గ్రంథం నాలుగో అధ్యాయం రెండో కారణం చూస్తాం ఎందుకు ఆయన కోపంగా ఉన్నాడు దేవుడు ఎందుకు ఈ కోపం తప్పని దేవుని మీద కోపం ఎందుకు తప్పని జ్ఞాపకం చేస్తున్నాడో రెండో సత్యాన్ని చూస్తాం యోనా గ్రంథం నాలుగో అధ్యాయం అందరము కలిసి పది పదకొండు వచనాలు చదువుదాం అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే ఆడొక ఒక మాట గమనించండి ఒక మాట గమనించి దేవుడు మాట్లాడితే ఎంత ఆత్మీయ సత్యం ఉంది మనస్సు ఆత్మ శరీరంలో విడి విడుదల కలిగించే అద్భుతమైన ఉంది దాంట్లో బాగా అర్థం చేసుకోండి ఒక ప్రాముఖ్యమైన మాట రాస్తుంది నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రా ఒక్క రాత్రిలోనే ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి మళ్ళీ ఇంకోసారి అంటున్నాడు ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర్ర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావా ఒక్క రాత్రి అంటే ఇంకో మాటలో టెంపరీ థింగ్స్ యోనా నీ ప్లాన్ ప్రకారము టెంపరీ వాటి మీద నీకు అంత కోపం వస్తుందయ్యా కానీ నేను డిసైడ్ చేస్తున్నప్పుడు ఏం డిసైడ్ చేస్తా తెలుసా టెంపరీ వర్సెస్ పర్మనెంట్ తాత్కాలికమా దీర్ఘకాలికమా ఈ రెండు బట్టి చూస్తే నేను దీర్ఘకాలికమైన వాటికి విలువిస్తాను నువ్వు తాత్కాలికమైన వాటిని నువ్వు విలువిస్తున్నావు కానీ నేను దీర్ఘకాలికమైన వాటిని విలువిస్తాను దీర్ఘకాలికమైంది ఏంటి బాగా ఆలోచించాడు సొర్ర చెట్టు రాత్రికి రాత్రికి పోయిందండి మరి ఇప్పుడు యోన అంటాడు సొర్ర చెట్టు పోతే ఫీల్ అవుతున్నాడు కానీ నినివే ప్రజలు నాశనం అవుతుంటే మాత్రం వాళ్ళు కావాలంటున్నాడు ఇద్దరు ఎవరు విలువైన వాళ్ళు ఎవరు నిత్యం ఉండేవాళ్ళు బాగా గమనించండి సత్యం చూస్తాం పదకొండు వచ్చాం కలిసి అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా బాగా ఆలోచించి దేవుని ప్లాన్స్ ఆలోచిస్తే ఎప్పుడు దేవుడు ప్రధాన పీఠ దేనికి ఇస్తాడు తెలుసా అండి నిత్యమైన వాటికే ఇస్తాడు ప్రేమిత్రమా ఈ ప్రిన్సిపల్ను మర్చిపోద్దు ఈరోజు నీకు ఫస్టేషన్ ఎందుకు వస్తుంది తెలుసా దేవుని ప్లాన్స్ ఎందుకు అపార్థం చేసుకుంటున్నామో తెలుసా దేవుడిని పట్ల ప్లాన్ ఇస్తున్నప్పుడు టెంపరీ వర్సెస్ పర్మనెంట్ తాత్కాలికమా దీర్ఘకాలికమా ఈ రెండిట్లో దేనికి ప్రధాన పీట వేస్తామంటే ప్రభు అంటాడు తాత్కాలికం ఒక్క రాత్రులు చొక్క పోయే దాని కాదు నేను విలువించేది నిరస్ చిరస్థాయిగా నిరంతరం ఉండబోయే దానికే నేను విలువిస్తాను మరి ఏంటి ప్రభు అది చిరస్థాయిగా ఉండిపోయేది ఏంటి నినివే ప్రజలు ఒక్కరు కాదండి ఒక్క ఆత్మ కాదు అందుకని ఒక సర్వలోకం సంపాదించుకొని వాడిని ప్రాణం పోగొట్టేమీ ప్రయోజనం సర్వలోకం తాత్కాలికమైంది ఆత్మ ఒక్కటే నిరంతరం ఉండేది అంటున్నాడు ఇలా నిరంతరం ఉండబోయే లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ ఆత్మలు ఉంటే తాత్కాలికమైన ఒక సొర్ర చెట్టు మీద నీకు బాధ ఉంది కానీ తా పర్మనెంట్గా దీర్ఘకాలం ఉండే ఆత్మల మీదకి బాధ లేదా టుడే వన్స్ అగేన్ ఆ మాస్క్ యూ సీరియస్ క్వశ్చన్ వేర్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ టుడే ఆన్ టెంపోరల్ థింగ్స్ ఆర్ ఆన్ థింగ్స్ విచ్ ఆర్ టు ఇటర్నల్ లెటెస్టర్ ఆఫ్ బైబుల్స్ టు సెకండ్ కొరంతి చాప్టర్ ఫోర్ వర్స్ ఎయిటీన్ రెండో కొరంతి నాలుగు పద్దెనిమిది ఈ మాట చదువుకొని భోజించడానికి ప్రయత్నిస్తాం రెండో కొరంతి నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అందరం కలిసి చదువుదాం సెకండ్ కొన్ని చాప్టర్ ఫోర్ వర్స్ ఎయిటీన్ ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఈ ప్రిన్సిపల్ దయచేసి మర్చిపోద్దు నీకు ఏదైనా డౌట్ ఉందా దేవుని దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని బాధపడుతున్నావా నీ ప్లాన్స్ ఎందుకు ఫ్లాప్ అయ్యానని ఫీల్ అవుతున్నావా ఎందుకు ఇది ఇలా చేశాను దేవుని కోప్పడుతున్నావా ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకుని నీకు అర్థమవుతుంది ప్రభు అంటున్నాడు ఒక చెట్టు సొర చెట్టు రాత్రికి రాత్రికి పుట్టింది రాత్రి రాత్రి వాడికిపోయింది దాని వ్యాలిడిటీ పీరియడ్ ఎంత అంటే తాత్కాలికమైంది అనిత్యమైంది మరి నినివే ప్రజల ఆత్మలు నిత్యములు అనిత్యములు వర్సెస్ నిత్యములు మధ్యలో నువ్వు దేనికి ఓటేస్తావు అంటే ప్రభున్నాడు తుచ్ఛమైనవి తాత్కాలికమైనవి ఈ చెట్టు లాంటివి ఒక రాత్రికి ఉడతాయి నెక్స్ట్ డే పోతాయి నేను దాన్ని కేర్ చేయను దాన్ని నేను ప్లాన్లోకి వేయను మరి దేనికి ప్లాన్ వేస్తావా అంటే తాత్కాలికం కాదు నిరంతరం ఉండేదానికి నేను ప్రద ప్రథమ పీఠ వేస్తాను ఆత్మల విషయం ప్రథమ పీఠ వేస్తాను వాక్యానికి పీట వేస్తాను ఇంకో మాటలో చెప్పాలంటే దృశ్యమైన అనిత్యములు ఈ ప్రిన్సిపల్ మర్చిపోదు కనిపించేదంతా తాత్కాలికం కనపడింది శాశ్వతం హరిపడి వన్స్ అగైన్ ఆల్ దట్ యు సీ విత్ యూ అనేక డాయ్ ఆర్ టెంపరీ ఆల్ దట్ యు కాంట్ సీ ఆర్ పర్మనెంట్ నీ ఆత్మను చూడగలవా చూడలేవు అది నిరంతరం ఉంటుంది ప్రేమిత్రమా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ఒకసారి అడుగుతున్నాను తృచ్ఛమైన ఈ బంగారం మీదనే అంత ఇన్వెస్ట్ చేస్తే మన పరలోకంలో దేమీ నడుస్తాం తెలుసా పర్లోకేమీ నడుస్తుంది తెలుసా సువర్ణ వీధుల మీద అడుగులేస్తూ నడుస్తాం ఇంత చిన్న బంగారంకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి మరి ఎంత కాస్ట్ కదండి అయ్యో బంగారం ధరలు అయ్యో తారాస్థాయికి అంటుకున్నా న్యూస్ చూసిన వెంటనే గుండె అయిపోతుందండి కొందాం అనుకున్నాను ఇప్పుడే అని నాకే పట్టాడా దేవుడు అని స్పాట్ అని ఆ బాధపడతా ఉంటావు మరి ఇంత చిన్న బంగారము పది తులము ఐదు తుల నాలుగు తులాలకి నువ్వు ఇంత కష్టపడితే ఇంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే నిరంతరం ఉండే ఆ పరలోక వీధుల్లో బంగారు వీధుల మీద నడవడం అంటే మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి పోయినప్పుడు చూద్దాంలే ఇప్పుడు భక్తుని జీవితంలో ఒక చొర చెట్టుకేమో ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు లక్షా ఇరవై వేల మంది ఉన్న ఆత్మలకు మాత్రం విలువలేదు ఇక్కడ ఒకసారి చెప్తున్నాను నువ్వు నిత్యమైన కోణంలో కానీ ఇన్వెస్ట్ చేయకపోతే నువ్వు ప్లాన్లు ఎన్న వేసుకో అవి అంతలో కనపడి అంతలో మాయమవుతాయి అందుకో ప్రభుకు మాట అన్న మతే అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై మూడు వచ్చినా మాథ్యూ చాప్టర్ సిక్స్ వర్స్ థర్టీ వన్ టూ థర్టీ త్రీ బాగా చాలా ప్రాముఖ్యం వచ్చిన దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి కాబట్టి ఏమి తిందుమో తాత్కాలికం ఏమి త్రాగుదమో తాత్కాలికం ఏమి దరుంతుమో వీటి గురించి కాదు చింతపడాల్సిందే ఏం తినాలా ఏం కట్టుకోవాలా నా పరిస్థితి ఏంటి ఏది తింటే నాకు బాగుంటుంది వీటి గురించి ఆలోచిస్తున్నా బైబుల్ రా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను ముప్పై మూడవ చంద్రం చూద్దాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడను ఈరోజు ఉల్టా ఏం తినాలా ఏం కట్టుకోవాలి దాని ప్రయాసపడతావు దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి జీవితంలో ఎప్పుడు తృప్తి ఉండదు నీకు అదే నీతిని రాజ్యాన్ని మొదటి వెతికి దాని మీద కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడితే దాని మీద ప్లాన్ చేయడానికి ఇష్టపడితే నువ్వు దేవుని ప్రణాళికతో మ్యాచ్ అవుతావు అప్పుడు నీ హృదయంలో సంతృప్తి నెమ్మది ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే బైబిల్లో చాలా అద్భుతమైన మాట రాస్తుంది ఈరోజు ఏమి తిందుమా ఏమి కట్టుకుందమా అయ్యో ఒక రాత్రి వచ్చి ఒక రాత్రి పోయి ఒక మాట చెప్పమంటారా ఈరోజు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో దేని గురించి చింతపడుతున్నావో ఏ ప్లాన్ అయితే వర్కౌట్ కానీ ఫీల్ అవుతున్నావో వాక్సత్యం ప్రకారము మానసిక శాస్త్రవేత్తలు స్టడీ చేసి ప్రూవ్ చేసిన ప్రకారం ఏం చెప్పమంటారో తెలుసా అండి నువ్వు బాధపడుతుంది నెక్స్ట్ ఇయర్ ఇది నీకు అది కూడా ఉండదు నెక్స్ట్ గంటలు ఉండకపోవచ్చు వచ్చే వారం కూడా నువ్వు మర్చిపోవచ్చు వచ్చే సంవత్సరానికి అసలు నీకు గుర్తు నువ్వు వెనుకలు తిరిగి చూస్తే అయ్యో దీనికి ఆ ఫీల్ అయ్యింది అని కొంతమంది పాపం మీరు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు ఈరోజు ఎంత టెన్షన్ అంటే పాపం వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ లేని టెన్షన్ వాళ్ళే కొద్ది సెటిల్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఒక టెన్ ఇయర్స్తో అడిగి అవును ఇప్పుడు అప్పుడు టెన్షన్ పడి టెన్షన్ ఉందంటే అంటే అసలు ఎందుకు టెన్షన్ పడ్డాక నాకు తెలియదు అంటారు వాళ్ళు కాదంటారండి ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నామో నువ్వు ఒక్కసారి ఒక ఐదు సంవత్సరాలతో వెనకలు తిరిగి చూస్తే అసలు ఓ మై గాడ్ దీనిక ఫీల్ అయింది ఎక్కడొక్కడో కోపం కట్టలు ఎంచుకొని దేవుని ఆవేదన వ్యక్తపరిచి వెనకలు అయ్యో దీనిక నేను ఫీల్ అయింది చాలా చిన్నదానికి ఫీల్ అయినట్టున్నా నేను ఇప్పుడు యోనా వెనకలు తిరిగి చూస్తే అయ్యో సొర చెట్టు ఎండిపోయిందని ఫీల్ అయినానా నశించిపోయే ఆత్మలు ననివే పట్టణం నూట ఇరవై లక్షలు నూట ఇరవై వేల మంది లక్ష వేల మంది ఆత్మలకు అంత చులుకను తీసుకున్నా నేను ప్రేమిత్రమై రోజు ఈ మాట చెప్పేసి ముగించేస్తాను వాట్ మ్యాటర్స్ టు యూ విల్ నాట్ మ్యాటర్ టు యూ ఆఫ్టర్ ఎన్ అవర్ ఇప్పుడు బాధపడుతుంది గంట తర్వాత దానికి ఆలోచన చేయవు వాట్ మ్యాటర్స్ టు యూ నవ్ యూ విల్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ వన్ డే లేటా వాట్ మ్యాటర్స్ టు యూ నవ్ యూ వోంట్ ఈవెన్ బాధ టు థింక్ అబౌట్ ఇట్ వీక్ లేటా లేటా ఫూల్ ఐ వాస్ అసలు ఏం పిచ్చి దేనికి ఆలోచించా నేను దీనికా నేను ఫీల్ అయింది దీనికా నేను కోపపడింది వెనకాలతో అయ్యో దీనికా అయ్యో నేను దేని ఫీల్ అయ్యానని అర్థమే కాలేదు తాత్కాలికమా శాశ్వతమా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు దేవుని ప్లాన్స్ నా ప్లాన్స్ ఎండు శ్రీ ఏక్వల్గా ఉన్నాయి ఎందుకంటే నేను వాక్యం ఆధారితంగా రెండవది ఆత్మీయుని వాటి మీద నేను పెట్టాను కాబట్టి నేను చింతించాను ప్రేమిత్రమా ముగించక ముందు ప్రశ్న అడుగుతున్నాను యోనా జీవితంలో ఏం ప్లాన్ చేశాడు లక్ష ఇరవై వేల మంది రేపు పర్లోకరాజ్యానికి వెళ్తే యోనాకి ఏం మిగులుతుందండి ఈరోజు యోనా గురించి దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఆలోచించండి రెండే రెండు స్టోరీ వన్ ఎలా ఉండొచ్చు ఆలోచించి రెండు స్టోరీలు ముగించేస్తాను కథ ఒకటి ఏంటంటే సొర చెట్టు ఒకళ్ళ దేవుడు దాన్ని పాడు చేయకపోయి ఉంటే అంతలో వచ్చి అంతలో పోయింది అంతలోనే స్టోరీ అయిపోయింది ఈరోజు యోన రాజ్యంలో కాళ్ళు పెడితే లక్షా ఇరవై వేల మంది మారు మనసు పొందిన ఆ భక్తులు యోన దగ్గరికి వచ్చాయా నువ్వే నువ్వు వాక్యం పరిచయం చేసావు రోజు అంటే యోనంటాడు నేనా ఏమేసే చెప్పాను నేను వాళ్ళు అంటారు నలభై రోజుల్లో మీ స్టోరీ క్లోజ్ అవుతున్నావు ఇరవై నేను ఫీల్ అయ్యానంటే నువ్వు ఆ మాట చెప్పావు మా గమ్యస్థానం మారిపోయింది ఈరోజు పరలోకంలో ఉన్నావు నేను చూస్తున్నాను నీ రుణం తీర్చుకోలేమయ్యా స్టోరీ ఎలా ఉండొచ్చండి బహుశా పౌల బుక్ అన్నట్టు తెలుసులోని సంఘంతో మీరేనా అతిశయ కిరీటం యు ఆర్ మై క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ లక్ష ఇరవై వేల మంది కిరీటాలు ఒక్కొక్కరు చూసి అయ్యా నీ వల్ల మేము ఈ ప్రాంతానికి వచ్చాం దాన్ని అంత ఉన్నతమైన ప్రణాళిక దేవుడు పెట్టుకొని నిత్యమైన వాటి గురించి దేవుడు ఆలోచించాలని చెప్తే అలా ప్లాన్ మారిస్తే నువ్వు ఫీల్ అవుతావా పోతే తాత్కాలికమయ్యా పోతా వస్తావు స్టోరీలో ఎక్కడ పోయావు ఎక్కడొచ్చావు టికెట్ మీద కూడా ఉండదు లాస్ట్కి సముద్రం కొట్టుకోపోయేది నినివే పట్టణం చరిత్ర మార్చిన అద్భుతమైన ప్రసంగికుడుగా నీ చరిత్ర రాయడమే కాదు పరలోకంలో లక్ష ఇరవై మంది చిరునామాను మార్చిన వాక్పర్చర్య చేసిన ప్రవక్తగా యేసుప్రభుకు సా మాదిరిగా ఒక ఎగ్జాంపుల్గా ఒక సినానిమ్గా నిలబడే స్థాయికి తీసుకెళ్లాలని ఆశపడి నిత్యమైన వాటితో నేను దీవించాలని ఆశపడితే నా ప్రాణాళిక అపార్థం చేసుకున్నావు కళ్ళు మూసుకుందాం ప్రాణం చేసుకుందాం ప్రేమిత్రమ్మ నువ్వు నిత్యమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయకపోతే చింతిస్తావు తర్వాత బాధపడతావు నిత్యత్వంకి వెళ్ళిన తర్వాత నీకు ఏమి మిగలదు స్వరో చెట్టు మిగిలిందా ఇప్పుడు వెనకలు తిరిగి చూస్తే స్వర చెట్టు మిగిలిందా రాత్రి వచ్చి రాత్రి పోయింది ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావు రాత్రి వచ్చి రాత్రి పోయేదానికి నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు కష్టపడుతున్నావు నిత్యమైన వాటికి నీది ఏంటి ప్రయాసం అంటే ఏమీ లేదు ఒక ఆత్మను సంపాదించడానికి కనీసం కొద్దిగా అన్న నువ్వు ప్రయాసపడ్డావా ఏమి తిందుమా ఏమి కట్టుకుందుమా ఏం తాగుతాము ఏం తింటాము ఎక్కడ ఇల్లు కట్టుకోవాలా ఎక్కడ ఎక్స్పాండ్ చేయాలా వ్యాపారం ఎక్కడ పెట్టుబడి చేయాలా అదే నువ్వు చేస్తుంది అన్నీ కూడా గడ్డి ఎండిపోతుంది పూలు వాడిపోతాయి దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది ఆత్మీయమైన వాటిని నిరంతరం ఉండిపోతాయి అదృశ్యమైన నిత్రములు ఈరోజు అదృశ్యమైన దాని మీద నువ్వు వెచ్చిస్తే నువ్వు ఎప్పుడు కూడా నీ ప్లాన్స్ ఫెయిల్ కావు అర్థం చేసుకుంటే ఎప్పుడు నీకు దేవుని మీద కోపం రాదు నువ్వు దేవుని ఆరాధిస్తావు ఈ సందర్భంలో మొక్కల మీదకి వస్తాం కళ్ళు మూసుకుందాం ప్రాణం చేసుకొని హృదయాలు హృదయ కుమ్మరించుకొని బలలో పాల్పొందాం ప్రేంగల్ తండ్రి ఈ వాక్యం ఎవరికో విడుదల చేశారో తెలియదు చాలామందికి మీ మీద కోపం ఉంది దేవుడు అన్యాయం చేశారని బాధపడుతున్నారు ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారు రెండు సత్యాలు మీ తలంపులు మాత్రమే ఉన్నతమైనవి రెండవది మేము తాత్కాలికమైన వాటి మీద ఆలోచిస్తున్నాం మీరు ఉన్నతమైన వాటి మీద ఆలోచిస్తారు మా చరిత్ర నిరంతరం ఉండాలని మీరు ఆశపడతారు కానీ కట్టుకథలాగా అంతలో రాసి అంతలో కథ ముగిసిందని మా జీవితాలు తుచ్చమైన జీవితాలుగా మీరు ప్లాన్ చేయలేదు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటా సాయం చేయండి వాళ్ళలో పాలు పొందు పొందడానికి యోగ్యమైన రీతిలో పొందడానికి సహాయపడమని మీ కృపలో జ్ఞాపకం మనీ ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి